కుమార్ నా పేరు నాగేశ్ రెడ్డి సార్ ఓకే ఏ ఊరు మందనా మాది చాగల్మారి సార్ ఓకే కర్నూలు జిల్లా చాగల్మారి ఇది కొత్తగా ఫారెన్ ట్రాక్ 6065 క్రీపర్ గేర్ అనేది తీసుకొచ్చి అరటి చెట్టులో చేసి చూపించాం చూపించాం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఈ పని ఇంతవరకు ఎవరు చేయలేదు ఓకే సార్ మొట్టమొదటిసారిగా మనం ప్రయత్నం చేశాం మీ ఊరి కోరిక మేరకు సార్ సో అది వాస్తవమే అదే పనిగా శ్రమ తీసుకొని తీసుకొని వచ్చాం తీసుకొని వచ్చినారు శ్రమ అనేది మాకు మర్చిపోయినాం ఏం లేదు సార్ శ్రమ అనేది మేము సంతోషపడుతున్నాం సంతోషపడినాం మీ అనుభవాలు ఏమీ అనేది థాంక్యూ ఏమి అనుభవాలు అనేది మాకు కొద్దిగా చెప్పగలిగితే ఏం లేదు సార్ నాకు 36-30 నోయలాండ్ బండి ఉంది అది డోజింగ్ టిల్లర్కు ఏం డోజింగ్ తప్ప నాగిన తప్ప మిగతా దానికి ఇట్లాంటి మాత్రం ఎలాంటి పని లేదు 30-60 బండి మీరు తెచ్చి మాకు చూపించినారు రైతు కూడా చాలా సంతోషంగా ఉంది బండిలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు నాకు తెలిసిన దాంట్లో మాత్రం రైతుకు గానీ ఒక కస్టమర్ గానీ మంచి ఆలోచన మామూలుగా ఈ ఊర్లో బాడుగులు అది కొడుతూ ఉంటారు కదా ఎక్కువ సార్ 30-11 సంవత్సరాలు ఉంటే ఈ ఊర్లో నేను ఈ ఊర్లో ఉన్నా ఈ ఊర్లో ఇప్పుడు ఈ ట్రాక్టర్ వల్ల మీకు ఇంకా డిమాండ్ పెరగొచ్చా అని అనుకుంటున్నా సార్ పెరగచ్చు ఖచ్చితంగా పెరుగుతుంది ఖచ్చితంగా పెరగచ్చు ఓకే వీళ్ళందరూ సేద్యాలు చేయించుకునే వాళ్ళు ఈ రైతులందరూ మొత్తం నా పేరు మీ పేరు నేను చంద్రవాళ్ళు రెడ్డి సార్ చాలా చిన్నవంగలి గ్రామం రైతుని నేను నేను 10th ఫైల్ నుంచి ఇట్లా వ్యవసాయంలో దిగినాను నా 10th ఫైల్ అయిపోయినాను నాకు 2 మార్కుల్లోనే ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక మార్క్ 2 సబ్జెక్టులు పోయినాయి ఫైల్ అయితే వ్యవసాయంలో దిగినాను వ్యవసాయం తప్పలే దిగని వ్యవసాయం దిగడంతో దిగినానని నేను ఆ రోజు బాధపడినాను నాకు 1 మార్క్ పోయిందని ఇబ్బంది పడి కానీ ఈ రోజు సంతోషం జై కొడుతున్నా ఎందుకల్ల వ్యవసాయంలోనే మంచి సాధ్యం కనుక్కున్నాను కాబట్టి ఎట్లంటే ఈ మీలాంటి శాస్త్రవేత్తలు రాబట్టి వాళ్ళ ద్వారా నేను వ్యవసాయ అధికారులను మండలంలో మా చాలమారి మండలంలో కలచడము వాళ్ళు నాకు సహాయం చేయడము నీలాంటి వాళ్ళు నీలాగానే నాకు సహాయం చేశారు ఏ విధంగా ఈ పని కూడా ఆ విధంగానే సాయం ఇటు అట్లా ఆ అనుభవంతో మిమ్మల్ని మీరు పరిచయం చేయడంతో నేను చూశాను మీరు ఇక్కడికి పిల్లంపిన ఇక్కడ పిల్లంపడంతో ఒక అట్టి చెట్లు ఊరికే తొగడము అవి ఎండడము టైం జరగడము ఆ మొద్దులు ఎత్తేయడము కూలీలు దొరకక ట్రాక్టర్ లేక ఇబ్బంది పడతా పడడము అటువంటి అందరికీ ట్రాక్టర్లు ఉండవు కాబట్టి ఇబ్బంది పడతాట అటువంటి ఇబ్బందులు పడకుండా ఎటువంటిది కడకుండా కూలీలతో కానీ ఎటువంటి నిరాశ పడకుండా అంతా 1 ఎకరా చేద్దాన్ని 1-2 గంటల్లోనే 2-2.5 గంటల్లోనే మొత్తం పిండి చేసి ఆ పిండి చేయడంతో మనకు సేంద్రీయ ఎరువు అనేది ఇబ్బంది పడకుండా రైతు కూడా ఇది మన సత్వం మన భూమిలో ఉండేటువంటి విధానం కోల్పోకుండా మళ్ళా మనకు మనకే చెందేటట్టు ఆ చెట్టు ఉండేటువంటి సత్వను ఆ టిల్లర్ కొట్టడంతో ఈ ట్రాక్టర్ తో టిల్లర్ తో బలంతో కొట్టడంతో ఆ భూమి అంతా మిక్సింగ్ ఈ ఆకలి మిక్సింగ్ అవడంతో పంట సూపర్ గా ఉంటుంది మనం ట్రాక్టర్లు చిన్న పనులు చేసిన జాడడు చేద్దాం జాడడు మందంతో